Rastamlo Konasakthuna lockdown, Maro Padrochil Podginchalani, Mantravagam Narainchindi. Prastham Udayam Arintinunchi, Padivarku istunna Sadalimpulanu Podginchindi. Repat Nunchi, Udayam Aru Gantala Nunchi, Onti Ganta Varaku lockdown Sadalimpu Untundi. Marinni Vivaralu Maa Pratinidhi Raghuvardhan Pratyaksha Prasaram Dwara Andistaru. అధ్యక్షుల సమావేశమే రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు లాక్డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఇవాళ్లతో ముగిస్తా అంటే రేపు ఉదయం 6 గంటలతో లాక్డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రశ్నలను ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులపై పూర్తిస్థాయిలో సమీక్షించిన రాష్ట్ర మంత్రివర్గం లాక్డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇంకా పూర్తిస్థాయిలో తగ్గాలంటే లాక్డౌన్ పొడిగించాలని అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించనున్నారు. ఇదే సందర్భంలో సడలింపులకు సంబంధించి కూడా సమయాన్ని మార్చారు. సడలింపులు ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు సడలింపులు ఉన్నాయి. కానీ ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సడలింపులను కొంత ఎక్కువ సమయం ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపులు ఉంటాయి. 1 గంట వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత 1 గంట నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఎవరు వారు తమ ఇళ్లలోకి చేరుకోవాల్సి ఉంటుంది. 2 గంటల తర్వాత పూర్తి స్థాయిలో కఠినంగా లాక్డౌన్ అమలవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధి విధానాలు కూడా ప్రకటించనుంది. ఇదే సందర్భంలో కొంత ఆర్థిక వివిధ రంగాల కార్యకలాపాలు సాగేలా మరికొన్ని వెసులుబాట్లు కూడా ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అందుకు సంబంధించిన విధి విధానాలు కూడా ప్రకటించనున్నారు. ఇదే సందర్భంలో వ్యాక్సినేషన్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలామంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లాల్సి ఉంది, దరఖాస్తు చేసుకోవాల్సింది. ఆయా విశ్వవిద్యాలయాలు, ఆయా విద్యా సంస్థలు ఎవరైతే టీకాలు తీసుకుంటారో వారిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలో మంత్రివర్గంలో ఈ విషయమే కూడా చర్చించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులకు టీకాల కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వాలని కూడా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇదే సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వైద్య కళాశాలలకు తోడు మరో 7 వైద్య కళాశాలలు కొత్తగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో ఇటీవల ముఖ్యమంత్రి సమీక్షలో 6 వైద్య కళాశాలలకు మంజూరు చేయగా తాజాగా నాగర్ కర్నూలును కూడా చేర్చారు. ప్రస్తుతం ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిన ప్రకారం మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల ఈ 7 జిల్లా కేంద్రాల్లో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండే. 2014 నుంచి 2018 మధ్య కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసింది. తాజాగా మరో 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇంకా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి నిధుల పెంపుకు సంబంధించి కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతోపాటు వానాకాలం పంటలు, ధాన్యం సేకరణ సహా ఇతరత్ర అంశాలు, నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించిన నియామకాల కోసం బోర్డుతో పాటు ఎస్ఆర్ఎస్ పునరుజ్జీవన పథకం అంచనాలు తదితర అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చిస్తుంది. ఇంకా రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతుంది. మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.